ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ భక్తులు ఆ ఏడుకొండల స్వామిని దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి కొండకు వెళ్తుంటారు, మొక్కులు తీర్చుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఆ శ్రీనివాసుడే సోలాపూర్ భక్తుల కోసం ఏడుకొండలు దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తున్నాడు. అవును, ఇది నిజం. దాజీపేట్లోని అప్పా గణపతి వారు గణేశోత్సవం సందర్భంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి స్వరూపం అంటేనే మరాఠీలో తిరుమల బాలాజీ దేఖావా నిలిపారు. స్వామివారి దర్శనం కోసం నిలిపిన ప్రవేశ ద్వారం ఎంతో భవ్యంగా దివ్యంగా నిలిపారు. అక్కడే ధ్వజస్తంభము పైన మూడు నామాలు దిద్ది ఉన్న చోట ఒక మంచి గొప్ప సందేశాన్ని అందించారు. ఆ సందేశం ఏంటంటారా, ధర్మాన్ని ఆచరించు, ఆ ధర్మమే నీకు కాపాడుతుంది అని. ఎంత మంచి సందేశమో కదా. ప్రవేశ ద్వారం నుండి లోపలికి అడుగు పెట్టగానే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అంటూ కమ్మనైన ఆ స్వామినామము చెవిన పడి మనసు గోవిందమయము అవుతుంది. మనము నిజంగా తిరుపతికే వచ్చామా అని అనిపిస్తుంది. థర్మాకోల్ మరియు ఇతర సాహిత్యాలతో అమర్చిపెట్టిన మూడు ప్రవేశ ద్వారములు మహా ఆనందాన్ని కలిగిస్తాయి. చక్కగా నిలిపిన గోపురం, ధ్వజస్తంభము, స్వామి పక్కన ఉన్న జై విజయులు, వచ్చిన భక్తులకు గొప్పగా గోవింద గోవింద అని పలకరిస్తూ నామం బొట్టు పెడుతున్న చిన్నారులు, అటువైపు ఎంతో అందంగా ధగధగ మెరుస్తున్న అప్పా గణపతి, ఒకటా రెండా అన్నీ ఇక్కడ ఎంతో బహుముచ్చటగా కనిపిస్తాయి. ముఖ్యమైన ప్రవేశ ద్వారం నుంచి మూడు ద్వారాలు దాటి ఆ స్వామిని దర్శిస్తుంటే సాక్షాత్తు ఆ శ్రీనివాసుని సన్నిధిలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు మనకు కళ్ళలో నుంచి ఆనంద భాష్పాలు వస్తాయి. నిజంగా ఆ గర్భగుడి నెయ్యి దీపాలతో సుగంధ పరిమళాలతో నిండి భక్తులకు మరింత భక్తి పరవశంలో ముంచి వేస్తుంది. గోవింద గోవింద అనే నినాదం, తీయని నామం అంతటా వినిపిస్తుంది. స్వామి దర్శనం తర్వాత తీర్థ ప్రసాదాల వ్యవస్థ, శఠగోపం, స్పెషలీ తిరుపతి లడ్డు ఎంతో చక్కగా ఇక్కడ ఏర్పాటు చేశారు. 6 నెలల పాటు సోలాపూర్ కళాకారులు ఈ కృషి చేశారు. మొత్తానికి సోలాపూర్లో నిలిచిన మన ఈ వెంకన్నస్వామి అందరికీ మహదానందాన్ని అందిస్తున్నారు. అందుకని మరోసారి ఆ వెంకన్నస్వామికి మొక్కుతూ జై గోవింద. 6 నెలల పాటు 25 మంది కారాగీరులు ఈ కార్యం కోసం కృషి చేశారు. అయితే స్వరాంజలి న్యూస్ ఛానల్ వారికి ఈ ట్రస్టీ వారు అధిక వివరణ అందించారు. అప్పగణపతిచం హే 55 వర్ష హే 1969 సాలి హే స్థాపన జరిగిన మండళ హే. यंदाच्या वर्षी आम्ही तिरुमला तिरुपती येथील बालाजी मंदिराची प्रतिकृती देखाव्याच्या स्वरूपात सादर केलेले आहे. या देखाव्यास म्हणजे आता सुरुवातीपासूनच खूपच सुंदर असं प्रतिसाद भाविकर लोकांचं लाभत आहे आणि ते फक्त दर्शन झाल्यानंतर पूर्ण तिरुमला तिरुपतीच्या धर्तीवर इथं प्रसादसुद्धा वाटप करण्यात येत आहे. तरी सोलापुरातील सगळ्या पूर्वभाग, पश्चिम भाग आणि धुळे सोलापूर इकडे सगळ्या भागातील नागरिकांना मी विनंती करतो की त्यांनी या तिरुमला तिरुपती बालाजी देखाव्याचं दर्शन आणि प्रसादाचा लाभ घ्यावा अशी विनंती करतो. गणपती बाप्पा. मागील 4-5 वर्षापासून आम्ही जो गणेशोत्सव साजरा करत असतो ना, मोठ्या प्रमाणात आम्ही करत होतो. मग हे जे ती कलाकार आहेत आपल्या सोलापुरातले, त्यांनी आम्हाला विनंती करत होतो की 4 वर्षापासून की मोठा आपण तिरुपतीचा बालाजीचा आपण देखावा इथं उभा करू शकतो. त्यांनी म्हणलं मंडपची सोय करून द्या म्हणले, एक मोठा सेटअप. पण आमच्या कार्यकर्त्यांना विनंती केली की आपण जे काय करायचं असतं ते इथंच आपण जे गणपती प्रतिष्ठापन कुठं करतो तिथंच करायचं असं ठरलं आहे. हा बजेटसुद्धा खूप मोठ्या प्रमाणात असल्यामुळे मागील 4 वर्ष आम्ही थांबून यावर्षी असं ठरलं की 6 महिन्यापूर्वी आम्ही ठरलो की यावर्षी कुठलाही प्रसेस करायचं आणि लोकांना जे तिरुपतीला जायचं, जे लोकं आपल्या पूर्वभागात काही लोकांना शक्य होत नाही त्या लोकांसाठी, त्या नागरिकांसाठी आपण तिरुपतीमध्ये आल्यासारखा असा वाटावा असा प्रयत्न करण्याचा आम्ही सर्व मंडळाच्या वतीने प्रयत्न केला. त्याला साथ म्हणून जे कलाकार आहेत ना, हे हा सगळा श्रेय त्या कलाकारांना जातो. कारण की त्यांची खूप मेहनत आहे, 6 महिन्यापासून त्यांनी केलेत आणि हा सेटअप इथं उभा करायला मागील 25 दिवस लागले तिथं सेटअप उभा करायला. आणि त्यांचं मी मनापासून कौतुक करतो
आणि सोलापुरातील सर्व सोलापूर जिल्ह्यातून सर्व नागरिकांना ही विनंती करतो की हा देखावा पाहण्यासाठी सर्व नागरिक सहपरिवार यावा असं मी सर्वांना विनंती करतो. धन्यवाद.